సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 111 డివిజన్ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డి కార్పొరేటర్గా ఘన విజయం సాధించడంతో స్థానిక టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పృథ్వీరాజ్ బూన్ ఆధ్వర్యంలో బాణాసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ, అత్యధిక మెజార్టీతో సింధు ఆదర్శ్ రెడ్డి గారిని గెలిపించినందుకు భారతీనగర్ డివిజన్ వాసులకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల సహకారంతో విజయం పొందామని, ఇతర జిల్లాల నుండి ఇన్ఛార్జిగా వచ్చిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కాలనీలో ఏ సమస్యలు ఉన్నా కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డితో కలిసి అభివృద్ధికి పాటు పడతామని ఆయన తెలిపారు. మా భారతీనగర్ 111 డివిజన్ వాళ్ళందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చెబుతున్నాము. మరి ఈరోజు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు మళ్ళీ అత్యధిక మెజారిటీతో గెలిపించిన మా యొక్క సేవాభిలాషులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చెబుతున్నాము. మరి కొందరు మా పైన కావాలని వాళ్ళు కూడా మమ్మల్ని ప్రేమించేవాళ్ళే. మరి ఎందుకో ఏమో మా యొక్క టీఆర్ఎస్ పార్టీకి మరి అపోజిషన్గా వచ్చినా మేము దాన్ని ధీటుగా వెళ్ళి మా యొక్క కార్పొరేటర్ గారిని గెలిపించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మహిళా మండళ్ళు, మళ్ళీ మా యూత్ సహోదరులు, మా యొక్క స్నేహితులు, మా బంధువులు, ఎంఐజీ కాలనీ వాసులందరూ కూడా మరి అందరూ మేము సైతం సింధు ఆశ్ రెడ్డి గారిని ఓటేసి గెలిపిస్తాము. ఎందుకంటే సింధు ఆశ్ రెడ్డి గారు మా ఇంటి మనిషి కనుక మేము సైతం ఓటేసి గెలిపిస్తామని అందరూ ఓటేయడం జరిగింది. కాబట్టి ఇవాళ మరి అత్యధిక మెజారిటీతో గెలిచింది. గత 5 సంవత్సరాల క్రితం మరి అప్పుడు ఎన్నికల్లో 160 చిల్లర మరి అప్పుడు మెజారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు చూసుకున్నట్లయితే తాను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మన ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మరి ఎన్నో మంచి మంచి కార్యాలు మరి చేసినందుకు మా యొక్క భారతీనగర్ ప్రజలందరూ కూడా, మా ఎంఐజీ ప్రజలందరూ కూడా తనని ఓటేసి గెలిపించారు. అలాగే మరి మా పార్టీ అనేది అన్నదమ్ముల పార్టీ, అక్క చెల్లెళ్ళ పార్టీ, అందరినీ కలుపుకునే పార్టీ. ఎవరిని కూడా అన్నదమ్ముళ్ళని విడగొట్టే పార్టీ కాదు. ఎందుకంటే మరి క్రిస్మస్కి మరి ఎన్నో పథకాలు, అలాగే షాదీ ముబారక్, అలాగే కళ్యాణ లక్ష్మి, మరి రంజాన్కి మరి మా ప్రభుత్వము ఖచ్చితంగా వారందరికీ బట్టలు ఇవ్వడం జరుగుతుంది. దసరాకి బట్టలు ఇవ్వడం జరుగుతుంది. మాకు అలాగే గురువులు అనేటువంటి మా మైపాలన్న గారు, ఎమ్మెల్సీ గారు, అలాగే మాకు సిద్దిపేట నుంచి ఆందోళన నుంచి మరి ఎంతోమంది ఇన్ఛార్జ్లను ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మీడియా మిత్రులకి కృతజ్ఞతలు తెలుపుతూ